విశైలే శ్రయా పాత్రం త్రిభక్తియాదిగుణాన్నవం యతేంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం శ్రీ 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 త్రిదండ్రి చిన్నజేరి స్వామి గారి మంగళాశాసనంతో ఈరోజు మనము మకర తోరణంలో ఒక మధ్య భాగాన్ని రాక్షస బొమ్మ ఉంటుందన్నమాట. అయితే నాలుక పైకి వచ్చి గుట్లు తెల్లగా తేరేసుకొని ఉంటుంది. అయితే ఆ మకర తోరణానికి ఎందుకు పెడతారు, ఆ విషయం మనము ఆ రహస్యాన్ని ఇప్పుడు పురాణ గాథల నుంచి మీకు తెలుసుకొని చెప్పబడుతుందన్నమాట. తోరణం మధ్యలో ఒక రాక్షస ముఖాన్ని అమర్చి ఉంటుందన్నమాట. ఆ రాక్షస ముఖం కూడా రెండు గుడ్లు పైకి తేలుకొని నాలుక పైకి వచ్చి ఉంటుంది. అయితే ఈ యొక్క తోరణంలో మధ్య భావంలో ఇది పెట్టడానికి కారణం ఏంటి, మనం ఈరోజు ఆ రహస్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. అయితే ఏమైపోతుందంటే ఒకనొక సమయం లోపల కీర్తిముఖుడు ఒక రాక్షసుడు ఉంటాడనమాట. అయితే ఆ రాక్షసుడు ఏంటంటే, ఆ రాక్షసుడు మొత్తం బ్రహ్మాది దేవతలు కూడా ఆ తపస్సుతోటి మొత్తం ఆక్రమణం చేస్తాడనమాట ఆ రాక్షసుడు. ఆ విధంగా ఆ రాక్షసుడు ఆక్రమణం చేసి తపస్సు చేసి మొత్తం తన ఆధీనంలో తెలుసుకుంటాడు. ఇది ఆధీనంలో తెలుసుకున్న తర్వాత ఏమైపోతుందంటే, ఆ కీర్తిమొక రాక్షసుడు మొత్తము అన్ని ఆధీనంలో వచ్చిన తర్వాత ఆ పరమశివుడి యొక్క ఆ జగన్మాతని కూడా తన ఆధీనంలో పెట్టుకోవాలని ప్రయత్నాన్ని చేస్తాడనమాట. ఆ పరమశివుడికి ఏంటంటే బోలాశంకరుడు ఒక పేరు అనమాట. ఈ బోలాశంకరుడు ఏంటంటే, ఎవరైతే మీరు తపస్సు చేస్తే వారికి అన్ని వరాలు ఇచ్చేస్తుంటాడు. ఆ విధంగా వరాలు ఇచ్చేసరికి ఈ యొక్క కీర్తిముఖుడు మంచి తపస్సు చేసి ఆ పరమశివుని వెంపించి మొత్తం ఉన్న లోక ప్రపంచాన్ని మొత్తం కూడా ఆయన ఏంటంటే బ్రహ్మాన్ని తన ఆధీనంలో తీసుకుంటాడు. ఆధీనంలో తెచ్చేసరికి ఆయనకి ఏంటంటే దురాశ ఎక్కువైపోతుంది. ఆ దురాశ కలిగేసరికి ఆ దురాశను చూసేసి పరమశివుడు ఏం చేస్తాడంటే, వీడికి అనవసరంగా నేను వరాలు ఇచ్చానే, కాబట్టి వీడిని ఏం చేయాలి అంటే ఆశ అన్ని ఇచ్చినా కూడా అగ్నికి మాత్రం ఎంతటి వాడైనా దహించకపోవలసింది. అంటే అగ్ని దహించకపోయినా మన అగ్ని మన దగ్గరికి వచ్చిందనుకోండి, ఆ వేడి మనం తట్టుకోలేము. ఎంత అగ్ని ఎంత ప్రళయం ఉన్నా సరే ప్రతి ఒక్కరికి కూడా అగ్నికి భయపడిపోతాడు. అయితే అగ్నిదేవుని పిలుస్తాడనమాట, అగ్నిదేవుడా వచ్చి నువ్వు వాడిని ఏ విధంగా వాడిని మొత్తం దాన్ని జ్వాలతోటి వాడిని దహించేసేదని చెప్తాడనమాట. చెప్పేసరికి అగ్నిదేవుడు ఏం చేస్తాడంటే వాడు ఎంబడబడతాడు. వెంబడబడేసరికి పారిపోతూ పారిపోతూ ఆ జ్వాలకి ఆ మంటకి తట్టుకోలేక, ఎందుకంటే వరాలు ఇచ్చింది కానీ అగ్నిదేవుడిని నుంచి రక్షించమని చెప్పి ఆయన వరం ఎప్పుడు కోరుకోలేదు అని చెప్పి ఆ వరాన్ని ఇచ్చేసరికి ఆయన పారిపోతూ 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 మళ్ళీ ఆ పరమశివుడి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడిపోతాడనమాట. ఆ పరమశివుడి కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అగ్ని ఏం చేస్తుంది, ఒకసారి ఆజ్ఞ ఇచ్చింది అనుకో, వీని దహించిపోమంటే మొత్తం దహించే తీరాలి. ఆ పరమశివుడు ఏం చేస్తాడంటే, వద్దు నాయన వాగు, నీకు మూడో కంటిగా నీ అగ్నిని నా జ్వాల రూపం నా మూడో కంటిగా నన్ను లోపల పెట్టుకుంటా అని చెప్పి తన నుటి లోపల మూడో కన్నుగా నా లోపల ఉంచేస్తాడనమాట. అండ్ ఎందుకంటే అందుకోసమే అంటాడనమాట పరమశివుడు, ఎప్పుడైతే మూడో కన్ను చేస్తే మొత్తం దహించకపోతుంది అంటారు. ఎందుకోసమంటే ఆ మూడో కన్నులో అగ్ని జ్వాల అట్లుంటుంది, ఆ అగ్ని జ్వాలను బండి బంధించేస్తాడు. ఆ బంధించేసరికి ఏమైపోతుంది, ఆ బందితోటి ఉన్న తర్వాత వీడికి ఏంటంటే అగ్నితోటి తిరిగి తిరిగి ఆకలి బాగా అయిపోతుంది. అయితే నాకు ఆకలి బాగుందని చెప్పి పరమశివుడు వెంబడి పడేసరికి ఆ పరమశివుడు ఏం చేస్తాడంటే, నీ ఆకలిని తీరాలంటే నీకు నువ్వే తినేసేయాలిగా, నువ్వు ఎంత తిన్నా కూడా నీకు సరిపోదని చెప్పి నిన్ను నువ్వే తినాలనేసరికి తను ఒక ముసలి రూపంలో దాచుకొని ఉండేవాడు అయిపోయి ఆ వాడు ఏం చేస్తాడంటే తన తోకని తాను తిని ఆకలి మొండం దాకా వచ్చేస్తుంది. ఆ మొండం దాకా వచ్చేసరికి ఆయన ఏం చేస్తాడంటే, ఇక నన్ను నేను ఎట్లా తినాలి స్వామి అని చెప్పేసరికి అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను, నీ ఆకలి తీరాలంటే ఒకటే, నా యొక్క దేవాలయాలలో మూర్తులలో వెనక ప్రభగ మకర తోరణంగా పెడతారు, దాని మధ్యలో నీ బొమ్మను పెడతారనమాట. అయితే దుష్టులను ఎవరైతే దుర్మార్గం చెందామనుకుంటున్నారు, ఎవరినైతే నాశనానికి పోవాలనుకుంటున్నారు, వాళ్ళందరూ నా భక్తులే, వాళ్ళు కూడా వచ్చి నా దగ్గరికి వచ్చి కోరుకుంటారు అవి. కానీ అలాంటివి నువ్వు హరించుకొని పోవాలి, అంటే నువ్వు అలాంటివి తింటుంటే నా వరం నీకు పనిచేసి నీ ఆకలి తీరుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే గుళ్ళోపల ఆ మకర తోరణానికి మధ్య లోపల పెడతారనమాట. పెట్టేసరికి అది దహించకపోయి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వాడు వచ్చినా కూడా వాళ్ళలో ఉన్న దుష్టశక్తిని అంతా కూడా నాశనం చేసి మంచిగా వరాలు ఇచ్చే ప్రార్థన చేస్తారనమాట. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. హలో, దిస్ ఇస్ అక్సహాన్. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హాయ్ హలో, నేను కామెడియన్ కుమార్ స్వామిని. హాయ్ హలో, దిస్ ఇస్ ఫనీ కౌలూరి. హాయ్, దిస్ ఇస్ పండు.